క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం మనము ద్వితీయోపదేశ కాండ గ్రంథ ధ్యానాలలో ముగింపుకొచ్చాం ఈనాటి మన ధ్యాన భాగంగా ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడు ముప్పై నాలుగు అధ్యాయాలను ధ్యానించుకుంటాం ముప్పై మూడవ అధ్యాయంలో మోషే ఇస్రాలులను దీవిస్తూ పలికిన పాడిన కీర్తనను గురించి గమనిస్తాం మోషే ఇస్రాయేళలులను సమకూర్చి గోత్రాలన్నిటినీ ఆశీర్వదించాడు ప్రతి గోత్రంలోని ప్రత్యేకతను ఇక్కడ గమనిస్తాం మోషే చివరి మాటలు ఎంతో ఉత్తేజకరంగా ఉన్నాయి ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎహోవా రక్షించి నిన్ను పోలినవాడేవాడు మనుషుల కష్టార్జితం వలన పొందిన ఆశీర్వాదం ఆశీర్వాదం కానే కాదు దేవుడు అనుగ్రహించినదే శాశ్వతమైన నిత్య ఆశీర్వాదం ఇక ముప్పై నాలుగవ అధ్యాయంలో పాత నిబంధనలోని గొప్ప ప్రవక్త అయిన మోషే మరణాన్ని గురించి చెప్పబడినట్లుగా చూస్తాం మోషేకు నూట ఇరవై సంవత్సరాలు నిండినప్పటికీ అతడు నెబో పర్వత శిఖరంపైకి ఎక్కగలిగాడు అక్కడ నుండి ప్రభువు వాగ్దానం చేసిన దేశాన్ని కన్నులారా చూశాడు ఈ అధ్యాయాలలో ఈమెడి ఉన్న అనేక సత్యాలను నేటి సందేశంలో మనము తెలుసుకుందామా ప్రియ శ్రోతలారా కాండం ముప్పై మూడో అధ్యాయానికి వచ్చాము ముప్పై రెండో అధ్యాయంలో మోషే పాట ఉన్నది ముప్పై మూడో అధ్యాయంలో కూడా ఇది ఒక పాటే అయితే ఈ పాట ఇస్రాయేల్ను ఉద్దేశించి పాడబడింది ఒక్కొక్క గోత్రాన్ని ఉద్దేశించి చెప్పిన ఆశీర్వాదమే ఈ పాట మొదటి ఐదు వచనాలలో సాధారణ ఆశీర్వాదం వ్యక్తం చేయబడింది ఈ అధ్యాయంలో ఆరో వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు మోషే ప్రతి గోత్రంలోని నాయకులను ఉద్దేశించి ఆశీర్వదిస్తున్నాడు రూబేను యూదా లేవి బెన్యామీను యోసేపు జబూలును గాదు దాను నఫ్తాలి ఆషేరు ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయంలో ఇదే విధంగా యాకోబు తన పన్నెండుగురు కొడుకులను ఆశీర్వదించాడు వారి పేర్ల మీదనే ఆయా గోత్రాలు రూపొందాయి గాని ఈ రెండిటిలో వ్యత్యాసం ఉంది ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయంలోని దీవెనలు తీర్పులాగా ధ్వనిస్తాయి లేదా వారి వ్యక్తిగత ఔన్నత్యాన్ని చాటుతాయి అయితే ద్వితీయోపదేశకాండం ముప్పై మూడో అధ్యాయంలోని దీవెనలు ప్రశంసలుగా వాగ్దానాలుగా ధ్వనిస్తాయి సోదరీ సోదరులరా మోషే ఇచ్చిన ఆశీర్వాదాలు వింటున్నారా రూబేనును గురించి మోషే ఆందోళన చెందాడు అతని వంశం అంతరించిపోకూడదని ఆశీర్వదిస్తున్నాడు యూదా గోత్రం నుండి మెస్సియా అనగా యేసుక్రీస్తు వస్తాడు లేవీ గోత్రం ఆశీర్వదించబడింది వీరిదే యాజకత్వం అహరోను ఈ గోత్రం నుండి వచ్చినవాడే ఈ గోత్రికులంతా ధర్మశాస్త్రోపదేశకులే ఇప్పుడు పద్దెనిమిదో వచనం నుండి వినండి జబూలునును గురించి మోషే పలికాడు జబూలును నీవు బయలువెళ్లే స్థలమందు సంతోషించు ఇషాఖారు నీ గుడారములయందు సంతోషించు వారు జనములను కొండకు పిలిచారు అక్కడ నీతి బలులను అర్పిస్తారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలను పీల్చుకుంటారు గాదును గురించి మోషే అన్నాడు గాదును విశాలపరిచేవానికి స్థుతి అతడు ఆడు సింహం వలె పొంచి ఉంటాడు బాహువులను నడినెత్తిన చీల్చివేస్తాడు అతడు తన కొరకు మొదటి భాగం చూచుకున్నాడు అక్కడ నాయకుని భాగం కాపాడబడింది అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చాడు యహోవా తీర్చిన న్యాయాన్ని జరిగించాడు ఇస్రాయేలీయుల వద్ద యహోవా విధులను ఆచరించాడు దానును గురించి మోషే అన్నాడు దాను సింహపు పిల్ల అది భాషాను నుండి దుమికి దాటుతుంది నప్తాలిని గురించి మోషే అన్నాడు కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి యహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకో ఆషేరును గురించి మోషే అన్నాడు ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడు అతడు తన సహోదరుల కంటే ఎక్కువ కటాక్షము నొందుతాడు తన పాదములను తైలములో ముంచుకొంటాడు నీ కమ్ములు ఇనుపవి ఇత్తడివి అయి ఉంటాయి నీవు బతికే దినములలో నీకు విశ్రాంతి కలుగుతుంది ప్రియశ్రోతలారా ఈ అధ్యాయంలో ఎన్నో సత్యాలు ఇమిడి ఉన్నాయి ఆరో వచనంలో రూబేనుకు దీర్ఘాయుష్యు పదో వచనంలో లేవీకి యాజకత్వపు హక్కు పదమూడు నుండి పదహారో వచనం వరకు యోసేపునకు ఎన్నో శ్రేష్ట పదార్థాలు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో జబూలునుకు సర్వసంపద ఇరవై ఇరవై ఒకటి వచనాలలో గాదుకు భూ సమృద్ధి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో బలము ఐశ్వర్యము ఆషేరుకు సంక్రమిస్తాయని చెప్పబడింది ఈ అధ్యాయంలో దీవెనలున్నాయి కాని సందేశమేమీ ఇయ్యబడలేదు భవిష్యత్తులో ఈ గోత్రాలకు ఎన్నెన్నో దీవెనలు కలుగుతాయి దేవుడు సార్వభౌముడు ఆయన తన ప్రజలను ఎట్టి ఆంక్షలు లేకుండా ఆశీర్వదిస్తాడు వారికి ఎన్ని బలహీనతలున్నా వారికి తానిచ్చిన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు ధర్మశాస్త్ర నియమాలు నిర్దిష్టమైనవి అయినా దేవుడు కృపగల ప్రభు ఉత్తరోత్తర తన మాటలను నెరవేర్చుకునే విశ్వసనీయుడు ఒక జాతిగా ఇష్రాయేలు ఎన్నో పొరపాట్లు తప్పులు చేసినా దేవుని సౌజన్యం ఏమాత్రమునూ మారలేదు ఈ దీవెనలన్నిటిలో దేవుని స్థుతి వినపడుతూనే ఉన్నది యశూరును దేవుని పోలినవాడెవడునూ లేడు ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరుస్తున్నాయి శాశ్వతుడైన దేవుడు యహోవా రక్షించిన ఇష్రాయేలు ఎంత ధన్యమైనది దీవించేవాడు దేవుడు ఆయనకు స్థుతి దీవించబడినది ఇష్రాయేలు జాతి తిరిగి ముగింపులో దీవించిన దేవునికే మహిమ ప్రియ శ్రోతలారా ఈ పన్నెండు గోత్రాలకు ఇవ్వబడిన దీవెనల్లో ఎంతో వైవిధ్యం ఉన్నది అందరికీ ఒకే విధమైన తలాంతులుండవు ఉండవు దేవుడిచ్చిన వరాలు తలాంతులు వివిధమైనవి దేవునికి పక్షపాతమేమీ లేదు ఒకరి తలాంతులను చూచి ఒకరు అసూయపడవలసిన పని లేదు దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమ కోసం నమ్మకంగా వాడాలి వృద్ధి చెయ్యాలి దేవుడు తన దీర్ఘకాలిక సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రక్రియలో నీ వంతు నీవు చెయ్యాలి నీ స్థానాన్ని నీవు గుర్తించాలి ప్రియశ్రోతలారా ఆశీర్వాదము దీవెన అనే మాటలు మనకు చిరపరిచితమైనవి బైబిల్లో ఎన్నెన్నో ఆశీర్వాదాలు పేర్కొనబడినాయి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వాదాలు తమ బిడ్డలలో ఫలించాలని నెరవేరాలని కోరతారు అయితే ఆ బిడ్డలు తమ తల్లిదండ్రుల ఆశీర్వాదాలను జీవితంలో అనుభవించలేకపోవచ్చు దేవుడు క్రీస్తునందు మనకు తండ్రి దేవుడు మనల్ను తన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు అందుచేత దేవుని బిడ్డలమైన మనమందరము దేవుని దీవెనలన్నీ సంపూర్ణంగా అనుభవించగలం తండ్రి తన బిడ్డలను ఆశీర్వదిస్తాడు మార్కుసు వార్త పదో అధ్యాయం పదమూడు నుండి పదహారో వచనం వరకు ధ్యానించండి తమ చిన్న బిడ్డలను ముట్టాలని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చారు యేసు ప్రభు ఆ బిడ్డలను ఎత్తి కవుగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు ఈ యేసుక్రీస్తే శిలువపై సమస్త మానవుల కోసమై చనిపోయాడు అందుచేత ఈ లోకంలో ప్రతి కుటుంబము ప్రతి కుటుంబ సభ్యుడు దేవుని కుమారుని ద్వారా ఆశీర్వాదాలు పొందగలగడం ఒక విశేషం మోషే గోత్ర నాయకులను మాత్రమే ఆశీర్వదించినట్లు కాదు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకందరికీ సమృద్ధి ఆశీర్వాదాలు లభించాయి ఇస్సాకు కుమారులు ఏష్యావు యాకోబు యాకోబు ఆశీర్వాదం పొందాడు ఏషావు పోగొట్టుకున్నాడు క్రైస్తవ జీవితంలో దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకోవడం చాలా విషాదకరం దేవుని ఆశీర్వాదాలు దేవుడు మనలను అంగీకరించాడని మన జీవిత విధానాన్ని ఆమోదించాడని ధృవపరుస్తాయి క్రైస్తవ తల్లిదండ్రులారా దేవుని ఆశీర్వాదాలను గురించిన సరైన అవగాహన మీ పిల్లలకు కలిగించండి ఏశావు తన ఆశీర్వాదాలు పొయ్యాయని ఎంత ఏడ్చాడో మీరు వినలేదా పోయిన ఆశీర్వాదాలు అచ్చం అలాంటివే మళ్లీ రావు శ్రేష్టమైనది పోతే దాని తరువాతి ఆశీర్వాదం మొదటి దానికంటే తక్కువే ప్రియ శ్రోతలారా దేవుని ఆశీర్వాదాలను పొందండి పోగొట్టుకోవద్దు దేవుని పిల్లలకు తండ్రి దీవెనలు సమృద్ధిగా లభిస్తాయి మోషే తన జీవితంలో చిట్టచివరి గడియకు వచ్చాడు అతని మనస్సులో స్మృతులు ఎన్నెన్నో మెదులుతూ ఉండవచ్చు ప్రియశ్రోతలు మర్చిపోకండి యేసుక్రీస్తును కడపటి ఆదాము అన్నాము కదా ఆయనను రెండో మోషే అనవచ్చు ఈయన కొత్త నిబంధన మోషే ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదో అధ్యాయం పదహారో వచ్చినం నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ కొరకు పుట్టిస్తాడు ఆయన మాట నీవు వినాలి ఈ ప్రవచనానికి నెరవేర్పు క్రీస్తే ద్వితీయోపదేశకాండం చిట్ట చివరి అధ్యాయానికి అనగా ముప్పై నాలుగో అధ్యాయానికి వచ్చాము వాక్యభూమిలో ఇది మన ఆనందయాత్ర ఈ అధ్యాయంలో మోషే చనిపోతున్న సన్నివేశం ఎంతో అద్భుతమైనది ఈ గ్రంథం మోషే రాశాడు అన్నాము గదా తన మరణాన్ని గురించి తానే ఎలా రాయగలిగాడు ఎందుకు రాయలేడు దేవుడు రాయించాడు గనక రాయగలిగాడు దేవుడు అన్నాడు మోషే నీవు చనిపోతావు అదే మాట మోషే రాశాడు తన సమాధి కార్యక్రమం ముందుగానే రాసుకున్నాడు ఒకవేళ ఈ అధ్యాయం యహోషువా గ్రంథంలో చేర్చి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది అయినా ఇది ద్వితీయోపదేశాండం చివరి అధ్యాయం ఇప్పుడు వినండి ముప్పై నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాం మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుట ఉన్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరం మీదికి ఎక్కాడు అప్పుడు ఎహోవా అక్కడి నుండి మోషేకు ఏమి చూపించాడు దాను వరకు గిలాదు దేశమంతా నప్తాలి దేశమంతా ఎఫ్రాయిము మనషేల దేశం పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతా దక్షిణ దేశాన్ని సోయరు వరకు ఈత గల ఎరుకో లోయ చుట్టూ మైదానము అతనికి చూపించాడు యహోవా అతనితో అన్నాడు మోషే విను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశమిదే ఈ దేశాన్ని వారి సంతతికి ఇస్తానన్నాను దానిని చూడనిస్తాను కన్నులార చూడు అయితే నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు యహోవా సేవకుడైన మోషే యహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి చెందాడు బెత్పయూరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతిపెట్టబడ్డాడు అతని సమాధి ఎక్కడ ఉన్నది నేటి వరకు ఎవరికీ తెలియదు మోషేను ఎక్కడ పాతి పెట్టారు అతని సమాధి ఎక్కడ ఉన్నది ఏమో అది ఎవరికీ తెలియదు ఎందుకని దేవుడు ఈ సంగతి రహస్యంగా ఉంచాడు ఎందుకనగా దేవుడు మోషేను ప్రత్యేకంగా లేపి ఏలియాతో పాటు ఏసుక్రీస్తుతో రూపాంతరపు కొండ మీద సమాలోచన జరుపవలసి ఉన్నది ఆ సమావేశమందు యేసు ప్రభు ఏలియా మోషే కలిసి తన మరణాన్ని గురించిన అంశాన్ని చర్చించారు దీన్ని బట్టి మోషే ఒక ప్రత్యేక వ్యక్తిగా వాగ్దత్త భూమిలోకి వెళ్ళి చూచినట్లే అనుకోవచ్చు ధర్మశాస్త్రం మోషేను వాగ్దత్త భూమిలోకి తీసుకువెళ్లలేకపోయింది గాని ప్రభువైన యేసుక్రీస్తు తీసుకువెళ్ళాడు నెబోకొండ మీద మోయాబు ప్రదేశంలో మోషే మృతి చెందాడు మోషేను ఎవరు పాతిపెట్టి ఉంటారు దేవదూతలే వచ్చి అతనికి సమాధి చేసి ఉంటారు రూపాంతరపు కొండ మీది సమావేశానికి రమ్మని యేసుప్రభు మోషేను పిలిచాడు కాని మోషే లేవకుండా సమాధి దగ్గర అపవాది ఆటంకపరిచాడు యూధాపత్రిక తొమ్మిదో వచనం ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు మోషే చివరి ఘడియల్లో ఒంటరివాడై చనిపోయాడా అలా కాదు దేవుడు అతన్ని ముద్దెట్టుకొని సమాధిలో పడుకోబెట్టాడు ప్రియ సోదరీ సోదరులారా ద్వితీయోపదేశకాండం గ్రంథం ముగించేటప్పుడు మన కండ్లు చెమ్మగిల్లుతున్నాయి మోషే ఎంతో గొప్ప వ్యక్తి అతడు మహాసాత్వికుడు అతడు చనిపోయాడు ఇప్పుడు మనం ఇష్రాయేలు ప్రజలతో కలిసి వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తాము యహోషువా గ్రంథంలోకి అడుగు పెట్టబోతున్నాము ద్వితీయోపదేశికాండం గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా విన్నారు గదు ఎన్నెన్నో సత్యాలు నేర్చుకున్నారు పంచగ్రంథాలు అనగా ఆదికాండం కాండం నిర్గమకాండం లేవియకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశికాండం ఈ గ్రంథాలను రాసినవాడు మోషే ఈ పంచగ్రంథాలలో కథానాయకుడు యహోవా తరువాత మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి ఇస్రాయేలు జాతి అంతటికీ మహా గొప్ప ప్రవక్త అయితే మోషే మన వంటి స్వభావం గల మనుష్యుడే ఒక సందర్భంలో మోషే తన మాట వినలేదని దేవుడు అతని మీద కఠిన చర్య తీసుకున్నాడు సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం పన్నెండో వచ్చినం యహోవా అన్నాడు మోషే అహరోను మీరు ఇస్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు నన్ను మీరు నమ్మలేదు గనుక ఈ సమాజమును వాగ్దత్త దేశములోకి మీరు నడిపించరు ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోవాలి నీవు నేను ఎంత గొప్పవారమైనా ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఎప్పుడో ఒకప్పుడు ఆయనకు అవిధేయులమయ్యే పరిస్థితి తటస్థించవచ్చు అలాంటప్పుడు దేవుడు మన మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటాడు దేవుడు మోషేను ప్రేమించలేదని కాదు మోషేను చివరి వరకు తన సన్నిహిత స్నేహితునిగా దేవుడు భావించాడు ప్రియ శ్రోతలారా దేవుడు మిమ్ములను క్రమశిక్షణలో పెడితే మోషేలాంటి వైఖరి చూపండి ప్రేమతో అవగాహనతో దేవుని వైపు తిరగండి తప్పులు సవరించుకోండి అవి మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడండి అంతేకాని దేవుని మీద అపజయ భావనతో కుంగిపోవద్దు న్యూనతాభావాన్ని కల్పించుకోవద్దు దేవుడు మొదట మోషేను ఈజిప్టుకు పంపుతానంటే వద్దు ప్రభువ నేను నోటిమాంజ్యం గలవాడను అన్నాడు కానీ ద్వితీయోపదేశ కాండంలో అద్భుతమైన ప్రసంగాలు చేశాడు దేవుడు మోషేను ఒక గొప్ప వక్తగా ప్రవక్తగా రూపొందించాడు నోటిమాంద్యము గల ఒక కాపరిని మిథ్యాను అరణ్యసీమలో గొర్రెలు కాచుకుంటున్న ఒక పిరికివాణ్ణి దేవుడు ఎంత గొప్ప వ్యక్తిగా చేశాడో మీరు ఊహించగలరా మోషే గొప్ప జాతీయ నాయకుడు దేవుని పక్షాన ధైర్య సాహసాలతో గంభీరంగా మాట్లాడగల మహా వ్యక్తి మోషే అతని ధైర్యము వినయ విధేయతలు అతని జ్ఞానము అతని ప్రత్యేక నాయకత్వ లక్షణాలు అతని నాయకత్వంలో హీబ్రూ బానిసలందరూ ఒక గొప్ప జాతిగా ఆవిర్భవించిన విధానం మనకు ఎంతో ఆశ్చర్యం గొలుపుతాయి ఎంత గొప్పవాడైనా అతనిలో గర్వం ఏకోశానా లేదు తన జీవితంలోని చివరి ఘడియ వరకు అతడు దేవునికి స్నేహితుడే దేవుడంటే అతనికి ఎంతో ప్రేమ భయభక్తులు శ్రద్ధాశక్తులు దినదినము భక్తి జీవితంలో ఎదుగుతూ వచ్చాడు మోషే జీవితంలోని విజయ రహస్యం ఇదే తాను నమ్మిన దేవుడు గొప్పవాడు ఆ దేవునికి అతడు విశ్వసనీయుడు అది దేవుని గొప్పతనమే కాని మోషే గొప్పతనమేమీ కాదు కీర్తనలు ఐదు వచనాలు పది పదకొండు వారి సంఖ్య కొద్దిగా ఉండగా ఆ కొద్ది మంది ఈజిప్టులో పరదేశులై ఉండగా కొలువబడిన స్వాస్థ్యముగా కనాను దేశాన్ని మీకిస్తానని ఆయన సెలవిచ్చాడు వాగ్దత్త భూమి దేవుడు ప్రమాణం చేసి ఇచ్చిన భూమి అక్కడికి తన ప్రజలను నడిపించినవాడు మోషే స్తెఫను మాట్లాడుతూ అపస్తుల కార్యములు ఏడో అధ్యాయం ఇరవై మూడు ముప్పై వచనాలలో అన్నాడు మోషేకు నలభై ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇస్రాయేలీయులైన తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టింది మోషేకు చిన్నప్పటి నుండి అతని తల్లి పాలిచ్చి పెంచి అతని సహోదరులెవరో అతని దేవుడెవరో బాగా నేర్పింది నలభై ఏండ్లైన తరువాత సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి ఆగపడ్డాడు ఆయనే యేసుక్రీస్తు ఈ దర్శనంతో మోషే జీవితం కొత్త మలుపు తిరిగింది అపస్తలుల కార్యములు మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో పేతుడు ప్రసంగిస్తూ అన్నాడు మోషే పలికాడు ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మా కొరకు పుట్టిస్తాడు ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయాలలో మీరాయన మాట వినాలి ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు మోషే ప్రవచించిన ప్రవక్త పేతురు ప్రకటిస్తున్న ప్రవక్త ఎవరో కాదు యేసుక్రీస్తే మోషే వ్యక్తిత్వం మీద అతనికి తెలియకుండానే ఏసు క్రీస్తు వ్యక్తిత్వ ప్రభావం ఎంతగానో పడింది పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనంలో ఇదే మాట చెప్పబడింది మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఈజిప్టు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానమందు దృష్టి ఉంచాడు ఇదే మోషే జీవిత సేవారహస్యం మోషే కొండ మీద చనిపోయాడు ఆ కొండ నుండి వాగ్దత్త భూమిని మోషే కన్నులార చూచాడు మనసార ప్రేమించాడు మోషే ప్రతి సందర్భంలోనూ దేవుడు చెప్పినట్లే చేశాడు దిగమంటే దిగాడు ఎక్కమంటే ఎక్కాడు ఎంత కిందికి దిగాడో అంత పైకి ఎక్కాడు చాలా పెద్దవాడైపోయాడు కాని అతని కంటి చూపు ఏమాత్రము తగ్గిపోలేదు కాబట్టి కొండమీద నుంచి వాగ్దత్త భూమినంతటినీ చూడగలిగాడు ద్వితీయోపదేశ కాండమంతటా విశేషించి ఈ చిట్టచివరి అధ్యాయాలలో తానే ఇష్రాయేలును ఆశీర్వదించాడు ఇప్పుడు దేవుడు మోషేను ఆశీర్వదిస్తున్నాడు యుఘోషువ మోషేకు వారసుడు కాని మోషే అంతటి గొప్ప వ్యక్తిత్వం అతనికి లేదు యహోషువకు తన బలహీనతలేవో తెలుసు మోషేకు దేవునికి మధ్య ఉన్నంత సన్నిహిత సంబంధం మరెవరికీ లేదేమో అయినా దైవసేవలో మనుష్యుల ప్రమేయం పరిమితమే నేను మోషేవాడను యహోషువా వాడను అపోల్లో వాడను పౌలు వాడను కేఫా వాడను అని ఎవరూ చెప్పుకోకూడదు అందరూ దేవుని వారు దేవుడు అందరి వాడే మోషేకు దేవుని గురించిన జ్ఞానం ఎంత ఉంది అని కాదు దేవునికి మోషేను గురించి పూర్తిగా తెలుసు అనేది ముఖ్యం సోదరి సోదరులరా మీకు దేవుడు తెలుసా అనేది ప్రశ్న కాదు దేవునికి మీరు బాగా తెలుసా మత్తై శుభవార్త ఏడో అధ్యాయం ఇరవై మూడో వచనం గొప్ప హెచ్చరిక దేవుడు ఈ మాట ఎవరిని గురించి అనకుండా చూసుకోవాలి నేను మిమ్మను ఎన్నడును ఎరుగను అక్రమము చేసేవారలారా నా వద్ద నుండి పోండి అయితే వీరు అనవచ్చు ప్రభూ ప్రభూ మేము నీ నామమున ప్రవచించలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా విశ్వాసులారా మీలో ప్రతి విషయము ప్రతి అంశము ప్రతి అణువు దేవునికి తెలిసి ఉండేలా బ్రతకండి అదే దేవుడు మీ వద్ద నుండి కోరేది కాండం గ్రంథంలో విగ్రహారాధన దేవునికి బొత్తిగా అసహ్యకరమని చెప్పబడింది ఇస్రాయేలీయుల వైఖరి కూడా ప్రస్తావించబడింది రెండు తిమోతి మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో పౌలు తన ఆధ్యాత్మిక కుమారునికి ప్రబోధం చేస్తున్నాడు క్రీస్తుయేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించేందుకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు నిలకడగా ఉండు ప్రతి సత్కార్యానికి సన్నద్ధుడవై ఉండు లేఖనము దైవావేశము వలన కలిగినది ఇందులో ఉపదేశం ఉన్నది ఖండన ఉన్నది దిద్దుబాటు ఉన్నది నీతి శిక్షణ కూడా ఉన్నది ద్వితీయోపదేశ కాండంలో దేవుని ఉపదేశం వానలాగా కురిసింది మంచు వలె చినుకుల వలె కురిసింది మనందరి మీద కురిసింది ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఆశ్రయదుర్గమై మనకు సాక్షాత్కరించాడు ఆయన రక్షణ దుర్గం ఆయన యుగయుగముల శిల ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు ఆయన మూలకు తలరాయి మన జీవితాలకు ఆయనే పునాది రాయి ఈ పునాది ప్రభువైన యేసుక్రీస్తే ద్వితీయోపదేశ కాండంలో పాడిన రెండు పాటలు ఉన్నాయి బైబిల్ మొత్తంలో పదిహేనుగురు గాయకులున్నారు లెమెకు ఇతడు మొదటివాడు కాని ఇతని పాటలో అపశ్రుతి ఉన్నది మోషే మిర్యాము దెబోరా హన్న దావీదు సొలమోను ఆసాపు హేమాను ఏతాను యషయా హిజికియా జకర్యా ఎలిజబెతు యేసును కన్న మరియా ఈ పదిహేనుగురు పాడిన పాటలు బైబుల్ గాన సాహిత్యంలో ముఖ్యమైనవి లెముకు పాట మాత్రమే మంచిది కాదు ద్వితీయోపదేశ కాండం గ్రంథంలో రెండేసి అంశములు మన ముందు ఉంచి మీకు ఏది కావాలో కోరుకోవలసిందని దేవుడు సవాలు చేస్తున్నాడు మేలు కీడు జీవము మరణము దేవుని పట్ల ప్రేమ లేక విద్వేషము దేవుని మార్గమందు నడవటము లేక విసర్జించడము దేవుని కట్టడలు గైకొనడము లేదా మేరటము దేవుని హత్తుకొనడము లేదా విడిచిపెట్టడము దేవుని మాట వినటము లేదా పెడచెవిని పెట్టడము సత్యదేవుని ఆరాధించటము లేదా అన్యదేవతలను పూజించటము దీర్ఘాయుష్మంతులై బ్రతకటము లేదా అకాల మరణము చెందటము దీవెన లేదా శాపము ఈ రెండిటిలో ఏది కావాలో ప్రతి ఒక్కరూ కోరుకొని తీరాలి అలాగే కొత్త నిబంధన వెలుగులో ఇద్దరు వ్యక్తులు నిలిచి ఉన్నారు ఏసు కావాలా లేక సైతాను కావాలా యేసు రక్షకుడు సైతాను రాక్షసుడు పాఠం ఇంతటితో ముగిస్తాము దైవాశీస్సులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సదాకాలము మనకందరికీ తోడై గాక ఆమె మోషే ఏ కొండ మీద చనిపోయాడు మోషే ఏ కొండ మీద చనిపోయాడు ఒకటి సీనాయి కొండ రెండు అరారాతు కొండ మూడు నెబో కొండ ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కి పంపండి ప్రిలారా ద్వితీయోపదేశ కాండ గ్రంథ ధ్యానాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం ఈ గ్రంథం అంతటిలో దేవుణ్ణి ప్రేమించు దేవునికి విధేయత చూపించు అనే సందేశాన్ని పదే పదే వింటూ వచ్చాం ఈ గ్రంథంలోని ఈనాటి చివరి సందేశంగా ముప్పై మూడు ముప్పై నాలుగు అధ్యాయాలను ధ్యానించుకున్నాం మోషే ఇస్రాయేలీలను దీవిస్తూ పాడిన కీర్తనలో ఒక్కొక్క గోత్రాన్ని ఉద్దేశించి ప్రజలను ఆశీర్వదిస్తూ పలికినట్లుగా గమనించాం ఇక ముప్పై నాలుగవ అధ్యాయంలో మోషే మరణాన్ని గుర్చి చెప్పబడినట్లుగా చూశాం మోషే తర్వాత ఎహోసువా ఇస్రాయేలీలకు అవుతాడు మోషేకు నూట ఇరవై సంవత్సరాలు నిండినప్పటికీ అతడు నెబో పర్వత శిఖరంపైకి ఎక్కగలిగాడు అక్కడ నుండి ప్రభువు వాగ్దానం చేసిన దేశాన్ని కన్నులారా చూశాడు ప్రిలారా మోషే సమాధి ఎక్కడ ఉందో చెప్పబడలేదు బహుశా ఇస్రాయేలీలు ఆ స్థలాన్ని ఒక పుణ్యక్షేత్రంగా చేసి మోషేను పూజిస్తారేమో అని దేవుడు భావించి ఉండవచ్చు ప్రిలారా ఇంతటితో మనము ద్వితీయోపదేశ కాండ గ్రంథ ధ్యానాలను ముగించుకున్నాం ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మాతో పంచుకోండి దైవాశిస్ ఈ కార్యక్రమం మీకు నచ్చిందా అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి బహుమతి పొందే విజేత మీరే కావచ్చు